नमस्ते वेलकम टू पीपल फोरम डिबेट नेनु प्रहर्षिणी ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాలు పనడంలో నేర్పరి అయిన ప్రశాంత్ కిషోర్ ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఇటు ఆయనకు పార్టీలో ఏ హోదా అప్పగిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయిలో ఆయన ఎన్నికల నిర్వహణ, వ్యూహ రచన, పొత్తుల ఖరారు వంటి అంశాలపై పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెలలో కాంగ్రెస్ మేధోమధన సదస్సు జరగనుండటంతో ఆలోపే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరి పీకే రాకతో కాంగ్రెస్ స్థితి గతి మారుతుందా? పీకే వల్ల పార్టీకి కలిగే లాభ నష్టాలేంటి? తలపండిన మేధావుల మధ్య కాంగ్రెస్ లో పీకే ఎంతకాలం ఉంటారు? ఇన్నేళ్ల రాజకీయాలు చేసిన కాంగ్రెస్ లో పార్టీని నడిపించే నాయకుడు కూడా లేరా? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా మనం అనలిస్ట్ జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు, ఓ జాతీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త అవసరమా? మార్పులకు చోటు ఇవ్వని వృద్ధ పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ లో పీకే వ్యూహాలు చెల్లుతాయా అంటే ఏమంటారు? అంటే ప్రహర్షిణి గారు, దీంట్లో పీకే ఇప్పటి నుంచి కాదు, అనేక సందర్భాల లోపల అనేక విషయాల లోపల రాజీవ్ గాంధీని కలవడం కోసం కలిసిన తర్వాత కూడా వాళ్ళ కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే, అనేక సందర్భాల లోపల కూడా ఒకవేళ కనుక పీకే రావటం వల్ల ఇక్కడ కరడు కట్టిన కురువృద్ధులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం లోపల వాళ్ళ మేమే ఎక్స్పర్ట్స్ మన ఫీల్ అయ్యేది కాంగ్రెస్. కాంగ్రెస్ లోపల పీకే లాంటి వాళ్ళు ఇక్కడ సెట్ అవుతారా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరికంటే ఒకరు మించిన వాళ్ళు, అక్కడ స్వతంత్రం ఎక్కువ, అక్కడ రాహుల్ గాంధీనే ఒకనొక టైంలో పక్కన పెట్టేసి సోనియా గాంధీనే నువ్వంతే అన్న, నువ్వంటే ఎంత, నువ్వంటే ఎంత అనుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. ఇక్కడ పీకే మాటలు వింటారని అనుకోవడానికి లేదు, వినరు అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ అంతకంటే గత్యంతరం లేని పరిస్థితి కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఏంటంటే, ఎక్కడ కూడా జవసత్వం లేకుండా సరైన నాయకుడు లేదా అనే విధానాన్ని పాలక పక్షం తీసుకెళ్తుంది ప్రజల్లోకి. ఇక్కడ కాంగ్రెస్ లోపల రాహుల్ గాంధీని చిన్నగా చూపించడం కానీ, లేకపోతే ఇంటర్నల్ గా వచ్చే వీళ్ళ కొట్లాటలు కానీ, అనేక సందర్భాల లోపల ఈ ఓటమిలు కానీ, మొన్న జరిగిన ఎలక్షన్స్ లోపల అన్ని స్టేట్లలో ఓడిపోవటాలు కానీ, ఇవన్నీ అంటే ఇక్కడ అన్ని స్టేట్లలో ఓడిపోవడం ఒకటి, పంజాబ్ లోపల అధికారంలో ఉన్నదాన్ని చేదాల్చుకోవడం ఒకటి, ఇవన్నీ ఒకటి ఎత్తైతే అదొకటి ఎత్తం. అంటే ఇవన్నీ ఆప్ అక్కడ ఆప్ గెలవటం, ఆప్ కు ప్రధాన పాత్ర పోయించడం, ఇప్పుడు ఆప్ రాజ్యాధికారంలోకి రావటం, అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ లోపల ఇక్కడ అత్యవసరమైన పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి. అంటే ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉందని చెప్పుదామా, లేకపోతే ఆక్సిజన్ కావాలని చెప్పుకుందామా అని తెలియదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల లోపల ఈ పరిస్థితులను అధిగమించాలి అనుకుంటే పీకే ఇక్కడ ఏదో చేస్తాడు అనే భ్రమ లోపల కాంగ్రెస్ ఉందనేది అనేది అనుకోవాలా, లేకపోతే పీకే ఇక్కడ వింత ఏదైనా చేస్తాడు అనుకోవాలా తెలియదు. అంటే ఇక్కడ ఒకవైపు వచ్చేసేమో కురువృద్ధులు, మరొక వైపు వచ్చేసేమో స్ట్రాటజిస్ట్. ఈ స్ట్రాటజిస్ట్ కి రేపు ఒకవేళ కనుక జనరల్ సెక్రటరీ ఇవ్వాలన్నా పదవి, ఇంకొక పదవి, ఇంకొక పదవి అటు కట్టబెట్టాలన్నా కూడా మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఒకటి. ఒకవేళ కనుక పీకే లాంటోళ్ళకి కనుక పదవిచ్చినట్టు అవుతే చెలరయ్యిపోతారు, తప్ప మిగతా వాళ్ళని కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతారా? పీపీ లేదా పీకే ఉన్న ఉద్యోగం పీకే సార్ అనేది కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అండి. ఓకే, నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా అంటే ఎన్నో ఏళ్ల పాటు పార్టీలో పనిచేసి ఉండాలి, మరి అన్నింటిపై అవగాహన కూడా ఉండాలి. ఈ విషయంలో పీకేకి అర్హతలు ఉన్నాయంటారా? ముఖ్యంగా డాక్టర్ జయరామ్ గారికి మీకు నమస్కారం. నమస్తే. ఈ రోజు అంటే మనం చర్చించుకునే విషయం ఏంటంటే, ఒక హాస్యాస్పదమైన విషయం. ఎందుకని చెప్తుందంటే, ఓది కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలుకే ఊడిపోయింది అని ఒక సామెత ఉంది. పీకే గారికి స్ట్రాటజీస్ వేయడం వచ్చు అంటే నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు, గత 10-15 సంవత్సరాలుగా ఆ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో చేస్తాడు, అంతో ఇంతో కొంత చేస్తాడంటే నేను కూడా నమ్ముతా. కానీ ఎప్పుడైతే ఆయన స్ట్రాటజిస్ట్ అవతారాన్ని మానేసి ఫుల్ టైం రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిండో, ఆయన నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి, ప్లస్ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటది. ఎందుకంటే రెండిటికి చెడ్డ రేవడిగా పీకే కాబోతుంది అనేదే నేను చేసే వ్యాఖ్య. ఎందుకంటే ఆయనకు రాని సబ్జెక్ట్, ఇంతకు ముందు కూడా బీహార్లో నితీష్ కుమార్ తోటి ఉపాధ్యక్షులుగా నియమించబడిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికి మనసులో కూడా ఆయన హానీమూన్ పీరియడ్ మాత్రమే ముగుస్తుంది, ఆ తర్వాత ఆయన గెంటి వేయడం, మెడలు పెట్టి గెంటి వేయడం జరుగుతుంది.
కారణమేందంటే కాంగ్రెస్ లో జి హుజూర్ అనాలే అయ్య అనాలే అమ్మ అనాలే అవసరమైతే కాలు మొక్కాలి కానీ ఈ పీకే కు అలవాటు ఏందంటే జర హెడ్ స్ట్రాంగ్ ఫెలో పీకే రెండో ముఖ్యమైన విషయం ఏందంటే అందరూ తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కుపోయిందని ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు పీకే ను తీసుకుపోతే 130 మందిని నడిపించండి బాబు అని ఒప్పుకుంటూ ఉంటే దాని చిని అది ఆల్రెడీ ముసలైపోయింది నడవలేని పరిస్థితుల్లో ఉంది ఏపది ఎయిమ్స్ లో బీమ్స్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పీకే వచ్చినా ఎస్కే వచ్చినా ఎంకే వచ్చినా ఎవరు వచ్చినా కూడా నిలబెట్టే పరిస్థితి లేదు కారణం ఒకటే ఎవరైతే హెల్మాతి అఫైర్స్ ఉంటా ఉన్నారో సోనియా గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని లేకపోతే రాహుల్ గాంధీ గారు గాని ఉన్నారో వాళ్ళే కాడెత్తేసినటువంటి పరిస్థితి వాళ్ళ మీదనే ప్రజలకు నమ్మకం లేనటువంటి పరిస్థితి ఇవాల ఎవరో కొనికిస్ కూటమి గారు వచ్చి ఏదో చేస్తారంటే ఎవరు నమ్ముతారండి ఈయన మాట ఎంతవరకు ఎంతవరకు నమ్ముతారు ప్రజలు సోనియా గాంధీని నమ్మలేరు రాహుల్ ఉత్తరప్రదేశ్ లో గడప గడప దిక్కిన గడప దిగిన గడప ఉత్సవం నటిలో నుంచి వచ్చిన ఒక ఇందిరా గాంధీని పోయిన ఒక వనిత ఉన్నదనుకుంటే ఆమెకే సీటు రాలే ఈ రోజు ఈ పీకే వచ్చేసి ఆ కుర్రతుల మధ్య ఈయన ఏం చేయగలుగుతాడు ఏమి చేయడానికి వీలు లేదు కానీ ఒక్కటి మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నడిపించడానికి కావలసిన నర్సేగౌడ్ గారు కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఓకే నడిపించమని చెప్తా ఉన్నారు మా పార్టీ నడిపించమని చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ విజయం నల్లేరుపై నడక అవుతుంది 2024 లో ఇంతకు ముందు మాకు 303 సీట్లు వచ్చినాయి ఇది ఇప్పుడు 350 నుంచి 400 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా మరణ శాసనం రాసుకుంటుంది పీకే రూపంలో పీకే ను యాక్సెప్ట్ చేసి జనరల్ సెక్రటరీను ఇంకేదైనా ఇచ్చిండ్రు అని అంటే మీరు ఆ రోజునే రాసి పెట్టుకుని 2024 లో మాకు సుమారు 400 ఎంపీ సీట్లు వస్తాయి అని అంటే మాకు ప్రత్యర్థే లేదు అని అదే విధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ బండారం బయట పెట్టిపోయినటువంటి పీకే గారు భారతీయ జనతా పార్టీకి కొంత మేలు చేసిండు ఈ రాష్ట్రానికి వచ్చి ఎందుకంటే 84% వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద 23 సీట్లు మాత్రమే వస్తాయి భారతీయ జనతా పార్టీకి సర్వేలు సి సర్వేలో 70 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్పిండు కాబట్టి ఈ రకంగా చూస్తే రాష్ట్రములో గాని దేశంలో గాని భారతీయ జనతా పార్టీ విజయానికి వచ్చిన నష్టమేమి లేదనేది ఎస్టాబ్లిష్ అయితా ఉంది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద తగరాని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా అంటే ఒక 40 రైసు బిల్లుల మీద దాడి చేస్తే ₹53,896 తెలుస్తా ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ లేఖ రాస్తే మేమైనా సీబీఐ ఎంక్వైరీ వేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులతోటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది కేంద్రంలో మాకు అపోజిషన్ సరిగా లేదు కాబట్టి ఉన్న వాళ్ళు కాడెత్తేసింది కాబట్టి పీకే స్ట్రాటజీలు మాకు తెలుసు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో వీయబోతా ఉంది అనేది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న విషయం కాంగ్రెస్ పార్టీ గతంలోకి వెళ్ళిపోయింది చరిత్రలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ముక్త భారత్ అని మా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిందో అంతకంటే కనిపిస్తా ఉంది అన్ని కూడా బలహీన లేదు పీకే చాలా చంటి పిల్లగాడు మా ముందు కాబట్టి ఆయన గురించి పెద్దగా మేము ఆలోచన చేయాల్సింది మేము చదువుకోవాల్సింది ఏమి లేదు కాబట్టి భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు మోడీ వైపు చూస్తా ఉన్నారు మోడీ వైపు చూస్తా ఉంది ఇలా అదే కాకుండా రిజల్ట్ అది 2011 నుండి 2019 లోపల 12% పేదరికం తగ్గింది అన్న విషయం స్పష్టంగా వరల్డ్ బ్యాంక్ మనకు బయటకు వస్తుంది కాబట్టి అభివృద్ధిలో మేము పరుగులు పెడతా ఉన్నాం సెల్ఫ్ రిలయన్స్ లో పరుగులు పెడతా ఉన్నాం భారతదేశానికి తలెత్తుకునే విధంగా మేము చేస్తా ఉన్నాం అమెరికా తోటి ఎలాగైతే స్నేహం నెరుపుతా ఉన్నామో రష్యా తోటి కూడా అదే విధంగా స్నేహం నెరుపుతా ఉన్నాం
విదేశీ వ్యవహారాలు గట్టిగా ఉన్నాయి, విదేశీ మారక నిల్వలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదు, వచ్చే 50 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ మాకు ప్రత్యర్థే అనేది నా వాదన. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ఆ ఓటమిని ముందే ఒప్పుకున్నందుకు సంతోషపడతా ఉన్నాం. సరే, వాళ్ళకు జ్ఞానోదయం అయినట్టుంది, పీకే ఉదయం అయినా కనీసం ఇంతకుముందు 2 సార్లు కూడా వాళ్ళకు 55 సీట్లు రాక ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయారు. ఇప్పుడు ఆ ఉన్న 48 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, అలా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ ప్రిన్సిపల్ ను సాధించబోతా ఉన్నాం. కాబట్టి భారతదేశ ప్రజలు పండుగ దినంగా జరుపుకోవాలి ఈ రోజు, దీపావళి సంక్రాంతి అన్ని కలిపి కూడా ఈ రోజు జరుపుకోవాల్సిన అవసరం ఉందనేది చెప్తాం. జయరామ్ గారు, ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడతారు? పీకే కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల బీజేపీకి ఏమైనా విజయ అవకాశాలు తగ్గే అవకాశం ఉందా? మీరు అసలు పీకేని మేము కన్సిడర్ చెయ్యము అన్నట్టుగా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూడాలి? అంటే పీకే ద్వారా ఏమి జరగదు అనే విషయం నాకు కూడా తెలుసు, కానీ అలాగనే ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. పీకే ద్వారా జరగదు అనేది ఒకే పక్కన పెట్టేద్దాం. పీకే అనేవాడి కంటే పెద్ద గొప్పోడు ఎవరు లేడు, అంటే ఒకనికంటే ఒకటి మించిన బ్రెయిన్ ఉన్నది, దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది, అందులో నాకు ఏమాత్రం డౌట్ లేదు. కానీ బీజేపీ దీనికి నిరంతరం ప్రక్రియ బీజేపీ మాత్రమే ఉంటుందన్న మాత్రమే నా ఒప్పుకోను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, తెలంగాణ ఒకవేళ కనుక పీకే కాంగ్రెస్ లో జాయిన్ అవుతే రేపు రానున్న రోజుల లోపల టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అవుతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అవుతుంది, టీఆర్ఎస్ బిఎస్పీ ఒకటి అవుతుంది, బిఎస్పీ కాంగ్రెస్ ఒకటి అవుతుంది, కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ పార్టీలు అన్ని ఒకటి అవుతాయి. ఇవన్నీ కలుపుకొని మూకమ్మడిగా వస్తే టీఆర్ఎస్ కు నష్టమే జరుగుతుంది, టీఆర్ఎస్ కు సారీ టీఆర్ఎస్ కు లాభం జరుగుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ కు లాభం లోపల ఇక ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలనేది ఒక అదొక $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. సేమ్ టైం వచ్చేసి ఈ ప్రణాళిక బద్ధంగా ఈ విధంగా చేసినట్టు అయితే బీజేపీకి పెద్ద నష్టమే జరుగుతుంటుంది, అందరు వేస్తారు డౌట్ లేదు. ఇక్కడ తెలంగాణలోనే కొంచెం ఊపిరి ఉన్న బీజేపీ ఇక్కడ చచ్చిపోతే రేపు అక్కడ ఆంధ్ర లోపల అసలు అవకాశమే లేకుండా పోతుంది. ఆంధ్ర లోపల ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. రేపు ఆంధ్ర లోపల ఒకనో బీజేపీ కనుక కాదు అనుకుంటే బీజేపీ వైపు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు, డౌట్ లేదు. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు కనుక కాంగ్రెస్ వైపు చూస్తే కాంగ్రెస్ అప్పుడు పీకే బ్రెయిన్ ఏం పనిచేస్తుంది, మొత్తం భారతదేశం వైపు చూస్తుంటాడు కాబట్టి అక్కడ కూడా గెలవాలనే ప్రయత్నం లోపల అక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంటుంది. అంటే ఒక న్యాయబద్ధంగా ఉంటుందా లేదా అనే స్ట్రాటజీలు పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక కమర్షియల్ స్ట్రాటజిస్ట్ గా పీకే సక్సెస్ఫుల్, అంటే పైసలు తీసుకొని పనిచేసే వ్యక్తిగా పీకే పనిచేస్తుంటాడు. ఇక్కడ అంతే తప్ప పీకే ఒక రాజకీయ ఒరవడి, రాజకీయ కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఒరవడి, కాన్స్టిట్యూషన్ ని చట్టబద్ధంగా తీసుకెళ్లాలి అని ఆ తెలివితేటలు లేవు పీకే దగ్గర. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్, ఎవరికి ఎవరు నష్టం చేయాలా, ఎక్కడెక్కడ లాభాలు చేకూర్చాలా, ఎన్ని ఓట్లు ఉడబిగేయాలా, ఎన్ని ఓట్లు కొరిగేసేయాలా, ఎక్కడిని ఎవరిని దెబ్బతగొట్టాలి. ఈ ఏడాది చివరిలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఒకవేళ పీకే వ్యూహాలు అమలైతే ఓకే, కాకపోతే ఆయన పార్టీలో ఉంచుకుంటారా, తీసేస్తారా? అంటే ఇక్కడ అమలు అవుతాయా కావాలన్నది కాదు, ఇక్కడ పీకే చూజ్ చేసుకునేది రెండు సందర్భాల్లో చూజ్ చేసుకుంటారు. ఒకటి వచ్చేసి పార్టీ బలంగా ఉండాలి, బలహీనతలు ఉండొద్దు. బలంగా ఉన్నప్పుడు ఇక్కడ తన పీకే చాలా సందర్భాలు చెప్పిండు, నేను పార్టీని బతికించలేను, పార్టీని అధికారంలో తీసుకోను, అధికారంలోకి వచ్చే పార్టీనే నేను చూజ్ చేసుకుంటా అని చెప్పాడు. అది ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాలి. ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మాత్రం అర్థం కాకుండా అధికారంలోకి వచ్చే పార్టీ రేపు అధికారంలోకి టీఆర్ఎస్ వస్తుందనే నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసిండు. కాంగ్రెస్ లో కలిస్తే టీఆర్ఎస్ అధికారంలో తీసుకురావచ్చు. ఈ డ్రామాటిక్ స్టోరీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా పీకే కు డైరెక్ట్ నాలెడ్జ్ ఉండదు, పీకే కు అసలు నాలెడ్జ్ లేదు, డైరెక్ట్ నాలెడ్జ్ కాదు, అసలు తెలివి తక్కువ ఎవడన్నా ఉన్నాడంటే అది పీకే అని చెప్పొచ్చు. ఇక్కడ పీకే అనే వ్యక్తికి పెద్ద తెలివి అంటే ఏమి ఉండదు, ఓన్లీ కమర్షియల్ యాక్టివిస్ట్. కమర్షియల్ యాక్టివిస్ట్ తప్ప ఇట్స్ నాట్ పొలిటికల్ యాక్టివిస్ట్. పొలిటికల్ యాక్టివిస్ట్ కి కమర్షియల్ యాక్టివిస్ట్ డిఫరెంట్. అది మళ్ళీ అమిత్ షా వస్తే అమిత్ షా పొలిటికల్ యాక్టివిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇక్కడ అమిత్ షా లోపల ఏంటంటే 7674 కిలోమీటర్లు బై రోడ్డు ప్రయాణం చేసింది. ఒక భారతదేశ చరిత్ర లోపల ఒక హోమ్ మినిస్టర్ అంత ప్రయాణం చేయడం అనేది ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు జరగలేదు. బై రోడ్డు ప్రయాణం చేయడం అంటే అది స్ట్రాటజీలో భాగమే. అంటే బై రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మనకు ఏ వ్యక్తులతో ఎక్కడ సందర్భాలు ఉంటుంది, ఎక్కడ అక్కడ ఉండే స్థితిగతులను తెలుసుకోవాలి, అక్కడ ఉండే పరిస్థితులను కనుక్కోవాలి. ప్రాక్టికల్ గా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఇలాంటి స్థితిని ఇంతవరకు ఏ వచ్చి చేయలేదు. అంటే స్ట్రాటజీ పరమైన పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఎప్పుడైనా గ్రౌండ్ లోకి వెళ్ళాలి. గ్రౌండ్ లోకి పీకే వెళ్ళడు. పీకే ఏంది, ఒక కమర్షియలిస్ట్ కాబట్టి అక్కడ కొంతమంది వ్యక్తులను పంపించేసి ఆ వ్యక్తులతో ఎంక్వైరీ చేపించేసి
स्ट्राटजी गेन प्रोग्रम अंत दी दाखिल चाल तेरा उ इलांट स्ट्राटजी कांग्रेस मंद अब वैएस राजशेखर रे पे पादयात्र पेर तो प्रति ऊर् तन रिपोर्ट ग्रउंड रिपोर्ट अरस्थाने अवगाहन अवगाहन वी हेल्थ एडुकेशन अने दिन नम्मन तरह अच्छी वे मन को आरोग्यश्री अच्छे वे फीज रीएंबर्समेंट फीज रीएंबर्समेंट अच्छी अंत एपड़ना प्रजल्ल की वेल्लन तरह अनेक अंशाल डिस्कशन वस्ते आ डिस्कशन पुटे अंशालने पब्लिक उपयोग पड़े अंशालने दाने प्रणालिकबद्ध इंप्लीमेंट दाने अंशाल निजमैन अंशाल इलाक मन जगनमोहन रेड्डी पेड़ कदा అన్నబడి తల్లి ఓడి ఇంకేదో ఓడి ఇంకో గుడి అంటే ఇవి కాదండి ఇవన్నీ దంత డ్రామాటిక్ స్టోరీ అంటే వీటికి నేను అగనస్ట్ ఎప్పుడైనా కూడా డబ్బులు ఇవ్వటం కాదు ఆ డబ్బులతోనే ఒక ఇన్స్టిట్యూషన్ నెలకొల్పు అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది అది అది వ్యవస్థను లోపాలను సర్దుతుంది అంతే తప్పదే నేను పైసలు ఇస్తా అంటే ఇప్పుడు శ్రీలంక అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడైనా పైసలు ఇచ్చే ప్రోగ్రాము అంటే రానున్న రోజులలో ఓట్లను అఫీషియల్ గా ప్రభుత్వ ధనంతోనే ప్రజల ధనంతోనే పర్సెస్ చేయడం ఆ ప్రణాళిక అనేది సక్సెస్ కాదు అది అన్ని మీద అదే సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ మన ఇది కుంకుమ భరణ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చీర కుంకుమ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డబ్బులు పంచిండో అప్పుడు పైసలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్ వేసే చంద్రబాబు నాయుడు గారు గెలిచేవారు కదా ఆయన ఈ రోజు ఆయన పుట్టినరోజు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆయనకు నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన అప్పుడు ఆ విధంగా గెలిచేవాడు ఆ గెలుపు లోపల ఎప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు తనకుండే కష్టాలు నష్టాలు అనేటివి ప్రణాళిక బద్ధంగా రూపుమాపితే దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేషన్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి పొందారు ఏ విషయంలో పొందాడు ఆరోగ్యశ్రీ విషయం లోపల మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని విధంగా బెనిఫిట్ పొందారు దాన్ని అసెంబ్లీలో అనౌన్స్ కూడా చేశారు అలా ఉండాలి ఓకే నర్సేగౌడ్ గారు గుజరాత్ లో బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి పోటీ ఇచ్చింది వాళ్ళకి మరి రాబోయే ఎన్నికల్లో పీకే గనుక కాంగ్రెస్ లో చేరితే విజయం ఎవరిని వరించే అవకాశం ఉంటుందంటారు మీ పార్టీ ఎలా చూడబోతోంది మేడం ఫస్ట్ ఈ పీకే అనే వారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం కారణం ఏంటంటే ఒక పండ్ల డాక్టర్ను తీసుకొచ్చి గుండె ఆపరేషన్ చేయమంటే ఎట్లా ఉంటుందో పీకే తీసుకొచ్చి రాజకీయ నాయకుని అవతారం ఎత్తి స్ట్రాటజిస్ట్ గా పనిచేయమంటే కూడా సేమ్ అట్లా అంటే ఇక అక్కడ పని జరిగేది ఏం లేదు పీకే అనే అతనికి ప్రజల మంచి కేవలం ప్రజలను వంచి ఏమార్చి వాళ్ళ దగ్గర నుంచి ఓటు ఎట్లా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న పుట్టినటువంటి వ్యక్తి పీకే కానీ ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దిక్కు దిశ లేక అరో రామచంద్రన నాకు ఇవ్వడం వచ్చి బాగు చేస్తే బాగున్నాను అనుకుంటే ఈ పీకేని తీసుకుంటారు ఈ పీకేని తీసుకున్నప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఆయన ఇప్పుడు స్ట్రాటజిస్ట్ అవుతారా మెత్తనా లేకపోతే ప్రజలలో తిరిగి లేకపోతే వీళ్లకు పొత్తులు ఎత్తులు చేయాలనా ఈ రెండు అంశాలే వాళ్ళకు కీలకం అంటే అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలతో ఈయనకు సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి పొత్తులు కుదుర్చుకోవడానికి ఒక టైప్ ఉపయోగిస్తారు రెండవది ఎట్లా గెలవాలనే దాని మీద రెండో వైపు కాబట్టి ఈ రెండు విషయాలు నెత్తి మీద వేసుకున్నప్పుడు అసలు విషయం పోతుంది ఉన్న ఓట్లు కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ అంటారు లేకపోతే రాహుల్ గాంధీ అంటారు మరి అప్పుడు పీకే అనాల్సి వస్తుంది హలో పీకే అనాల్సి వస్తుంది అయితే అప్పుడు ఆయన పని అయిపోయింది అనుకో ఆరు నెలలకు మూడు నెలలకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని నమ్మి భారతదేశ ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు మీరు ఒక విషయం రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో మాకేమైనా నష్టం ఉంటుందా అని అడుగుతుంది నష్టం ఉంటుందా అని అడిగారు మీరు ఒక్క 1% కూడా నష్టం ఉండదండి పీకే రావడం వల్ల మాకెంత మెజార్టీ ఇంతకు ముందు వస్తుంది అనుకున్నామో దానికి ఇంకొక 10% మెజార్టీ పెరగడమే తప్ప తగ్గే సమస్యనే లేదు కారణం ఏంటంటే ఎందుకు పెరుగుతుంది అంటే నేను సరి అయిన కారణం కూడా చెప్తాను కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ
అది వెళ్ళిపోతది అంటే కాంగ్రెస్ పార్టీ చాతగాక ఒక పేడ్ ఆర్టిస్ట్ ని తెచ్చుకున్నదనేది ప్రజలకు ఎప్పుడైతే పోతుదో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయిక ఓటు బ్యాంక్ కూడా చెల్లాచెదరయ్యే అవకాశం ఉంది ఆల్్రెడీ 69% యువత కాంగ్రెస్ వద్దనుకొని భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది నర్సేగౌడ్ గారు మీ సిగ్నల్స్ చాలా వీక్ గా ఉన్నాయి ప్రాబ్లమ్ గా ఉంది కాబట్టి ఫైనల్ గా చెప్పేసేయండి మీరు బీజేపీ తరపున ఈ అంశం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే జయరామ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు భవిష్యత్తులో పీకే రాజకీయ నాయకుడిగా అవుతారు కూడా ఎత్తే అవకాశం ఏమైనా ఉందంటారా ఓవరాల్ గా ఈ అంశం గురించి కన్క్లూజన్ ఇచ్చేసాయండి అంటే పీకే చిరకాల కోరికండి అది రాజకీయ నాయకుడు అనేది పీకేకు ఇప్పుడున్న కాదు అనేక సందర్భాల లోపల రాహుల్ తోను కూర్చొని డిస్కస్ చేసి ప్రియాంక తోను కూర్చొని డిస్కస్ చేసిన సందర్భాలు ఒకానొక టైం లోపల రాహుల్ ఉత్తం చెప్పాడు పీకే పీకే రాయనకంటే తనకు గుంతమ్మ కోరికలు ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని కొంచెం పెద్దలు ఎవరైతే అక్కడ సీనియర్ కురుద్దులంటి నాయకులు ఉన్నారో వాళ్ళు నొచ్చుకున్నారు అంటే పీకే అనేవాడు వచ్చేసి రేపు మన నెత్తి మీద కూర్చుకుంటే రేపు మా మీద పెత్తనం చెల్లాయిస్తుంటే దాన్ని బేర్ చేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి పీకేని పక్కన పెట్టేశారు ఆ పక్కన పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పీకే మెంటాలిటీ అనేది తన మీద ఎప్పుడు కూడా అజమాయిష చేయాలనుకునే మెంటాలిటీ అజమాయిష నేను చెప్పిందే చెయ్యాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పింది స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ లోపల పోతేనే మీరు గెలుస్తారు లేకపోతే గెలవరు అనే ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఈ మెంటాలిటీతోనే వాళ్ళు అక్కడ నెగ్గలేని పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్ లోపల అనేక సందర్భాల్లో దూరం చేశారు ఈ గతించిన ఈయన 5 స్టేట్ల ఎలక్షన్ లో కూడా అప్పుడు పీకే సంప్రదించాడు రాహుల్ తో సంప్రదిస్తే కూడా రాహుల్ మౌనంగానే ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే కురు వృద్ధులు ఇక్కడ వీళ్ళందరితో నెగ్గాలి వాళ్ళతో అందరినీ ఒకటి చేసుకోవాలి అనేది ఒక ఇబ్బందికరమైన పరిణామాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో నుంచి ఇప్పుడు బయటపడ్డారు ఇప్పుడు పీకేకి ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే ఈ 5 రాష్ట్రాలు ఓటమి పాలవ్వడము పీకే ఉన్న చిరకాల వాంఛగా రాజకీయ నాయకుడిగా ఎదగాలి ఎదగడం ఎదగడమే ఉన్నతమైన పొజిషన్ లోకి రావాలన్న దానే చిరకాల వాంఛ ఆ వాంఛ నెరవేరడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది ఇది దీంట్లో డౌట్ లేదు ఏ విధంగా ఇంకొకటి పీకే స్ట్రాటజీ లోపల ఏంటంటే ఎవరెవరిని అంటారు ఇప్పుడు రేపు రానున్న రోజు గుర్తుపెట్టుకోనిది ఈ వర్డ్స్ ని రానున్న రోజుల లోపల తెలంగాణ లోపల ఏ పార్టీలు కలిసి పనిచేస్తాయంటే కాంగ్రెస్ తోని కలిసి పనిచేయాలనుకున్న పార్టీలు కాంగ్రెస్ తో కలుస్తాయి టిఆర్ఎస్ తో కలుస్తాయి టిఆర్ఎస్ జాతీయ పార్టీతో కలవాలనుకున్నది కాబట్టి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుంటది ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీతోని రేపు ఆయన ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడదు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తోని కేసీఆర్ గారికి ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడదు కాబట్టి నెక్స్ట్ ఎందుకు జాతీయ పార్టీ కావాలి కాబట్టి ఇక్కడ ఎవరు తీసుకోవాలని ఒక కాంగ్రెస్ తీసుకుంటాడు కాంగ్రెస్ తో పాటు బిఎస్పీ ఏకమవుతుంది దీంట్లో బిఎస్పీ యాడ్ అవుతుంది తెలుగుదేశం పార్టీ యాడ్ అవుతుంది ఇతర పార్టీలన్నీ ఇక్కడ ఒక్కటిగా వచ్చేస్తాయి ఒక్కటిగా వస్తే ఇక్కడ మళ్ళీ ఎవరికి ఎత్తులు జిత్తులని సక్సెస్ అవుతుందంటే ఒకవైపు పీకే స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు రెండో విధంగా చేసినట్టుతే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ ఉన్న పరిస్థితి లోపల శత్రువు లేని కాంగ్రెస్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ కు బీజేపీ మాత్రమే శత్రువు ఉంటది ఇక్కడ టిఆర్ఎస్ తో శత్రుత్వం ఉండదు మిత్రుత్వం మాత్రం ఉండదు అంటే ఇక్కడ మిత్రుత్వంగా పడుతుంది రేపు సెంట్రల్ ఒక్క నిమిషం అండి రేపు సెంట్రల్ గవర్నమెంట్ కి రేపు ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకనే పద్ధతిని రేపు కొనసాగించవచ్చు అంటే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని అంటే అధికారం వైపు ప్రయాణం చేయాలనుకుంటే చిన్న పార్టీలను ఒక్కటి చేయాలి అంటే ఇక్కడ ఈ విధంగా స్ట్రాటజీ ఇక్కడ క్లిక్ అవుతుంది అంటే ఈ విధంగా అంటే ప్రతి రాష్ట్రానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్స్ లోపల ఎవరితో కలిసి పనిచేయాలో ఉంటుంది అప్పుడు బీజేపీ కొంత గడ్డుకాలం అనేది ఏర్పడుతుంది డౌట్ ఏం లేదు ఇంతసేపు నరసన్న చెప్పినట్టుగా నరసన్న చెప్పడం అనేది ఒకవైపు కాయన వైపు ఒకవైపు ఉండేది ఆ నాణానికి ఒకవైపు ఉండే విధానాన్ని నరసన్న చెప్పింది కానీ రెండో వైపు చెప్పాలంటే కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఉండవంటే డెఫినెట్ గా ఉంటాయి బీజేపీ బీజేపీగా పోటీ చేయడం కంటే బీజేపీ మిత్రపక్షాలు ఉండవు అప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కలిసి పనిచేయదు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది టిఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ లోపల డెఫినెట్ గా టిఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం కలిసి వస్తుంది సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయరామ్ గారు నర్సయ్య గౌడ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్డ్